అందరికీ నమస్కారం. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్గా పనిచేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక బాధ్యతగా భావిస్తున్నాను. ఈ సిటీలో నేను పెరగడం జరిగింది. ఈ సిటీ గురించి చాలా కాలం నుండి నాకు పరిచయం ఉంది. అదేవిధంగా నేను ఈ జిల్లాలో అన్డివైడెడ్ విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం ఓఎస్డీగా 2006 నుండి 2008 వరకు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత వెరీ రీసెంట్లీ కూడా 2016 నుండి 2019 వరకు డీఐజీ విశాఖపట్నం బ్రాంచ్ కింద పనిచేయడం జరిగింది. సో ఈ సిటీ గురించి అవగాహన ఉంది నాకు. సో ఇక్కడ ఈ సిటీలో పెద్దగా క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అటువంటిది కాకపోయినప్పటికీ కూడా సిటీ చాలా పీస్ఫుల్గా ఉండే సిటీ. ఇక్కడ ప్రజలందరూ కూడా పీస్ లవింగ్ పీపుల్. సో వారికి ఏదైతే పోలీస్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒక పీస్ఫుల్గా ఉండడానికి, ఒక సేఫ్ సిటీగా విశాఖపట్నం ఉండడానికి, దాన్ని పూర్తిగా వారికి అందించడానికి పోలీస్ శాఖ తరఫున నేను సాయశక్తుల మా సిబ్బంది మేము కలిసి ప్రయత్నిస్తాం. ఈ సిటీలో పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది, కానీ పోలీసులతోటి ప్రతినిత్యం ఇంటరాక్షన్లోకి వచ్చేది ట్రాఫిక్ విభాగం. నేను కూడా గమనించడం జరిగింది, ఈ మధ్యకాలంలో పెరిగిన వాహనాల సంఖ్యతో పాటు ఈ రోడ్ల యొక్క వెడల్పు అంతగా లేకపోవడం, దీంతో సిటీలో ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు అనేవి ఎక్కువగా వస్తుంది. నేను కూడా గమనించాను, నేను కూడా దాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టి పబ్లిక్కి ఒక ట్రాఫిక్ ఇబ్బందుల నుండి కొంత రిలీఫ్ కలిగించే విధంగా ప్రయత్నించాలని చెప్పి అనుకుంటున్నాను ముందుగా. అదేవిధంగా మహిళల భద్రత గురించి ప్రభుత్వం చాలా ప్రాధాన్యతతో ఉంది. సో మహిళల భద్రతకు సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా సిబ్బందితో కూడా మాట్లాడి ఇక్కడ ఉన్న సమస్యలు ఏమిటనేది కూడా తెలుసుకొని దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ సిటీ మనకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. సిటీ కావడం వలన ఎక్కువగా ఈ సైబర్ క్రైమ్ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కనుక మనం గమనిస్తుంటే ప్రతి సంవత్సరం దాని యొక్క నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. వాటి యొక్క మీకు తెలుసు, సైబర్ క్రైమ్లో